నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ ఈ నెల 28-29 తేదీలలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాతీయ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్లో చలో ఢిల్లీ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రక్షణ మహాధర్నాకు వేలాదిగా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మంతన లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుక్క చంద్రమౌళి, జేఏసీ జిల్లా అధ్యక్షుడు అక్కపక్క సంపత్, ప్రధాన కార్యదర్శి మాల్యాల తిరుపతి, బత్తుల శంకర్, బుచ్చిలింగం దేవి, భారతి, లక్ష్మీ, మాధవి, కుమారి అంజయ్య, పొన్నం సత్తయ్య, గౌడ్, నర్సింగ్, ఆశకుమార్, శోభ, మాల్యాల శరద, ఎండి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కు వచ్చిన ప్రజా సంఘాల జేసి నాయకులకు, అంబేద్కర్ సంఘం నాయకులకు, మహిళా సంఘటనలకు ప్రత్యేక చైర్మన్ తెలియజేస్తూ, మరి భారతదేశ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరును నూతనంగా నిర్మించే ఢిల్లీలో నిర్మించే పార్లమెంటుకు పెట్టాలనే ఒక ప్రధానమైన డిమాండ్ తోటి మనం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఈ నెల నవంబర్ 28-29 పెట్టుకోవడం జరిగింది. మరి ఏదైతే భారత రాజ్యాంగాన్ని రచించి మరి ఒక అడవిలో నివసించే జంతువు నుండి మొదలెడితే మరి ఢిల్లీ కాదు ప్రపంచంలో ఉన్న మనిషికి జంతువులకు అనేక రకాల హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును పార్లమెంటుకు పెట్టాలనే డిమాండ్తో మరి మన రాష్ట్ర జేసీ అధ్యక్షులు, అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గజ్జలకాంతం గారి పిలుపు మేరకు మనమందరం తరలి వెళ్ళాలని తెలియడానికి ఈరోజు మనం ఇక్కడ కరపత్రం విడుదల చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుక్క చంద్రమౌళి గారు హాజరై ఈ కార్యక్రమాన్ని పాంప్లెట్ను ఆవిష్కరింపజేయడం జరిగింది. కాబట్టి ఇంకా ముందు ఏ విషయాలున్నా మనం చర్చించుకొని వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు మేము సమన్వయం చేసుకుంటూ చేస్తామని తెలియజేస్తూ, ఈ యొక్క సమావేశానికి తప్పకుండా మనతో పాటు ఇంకా చాలామందిని తరలించి విజయవంతం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ